బీజేపీ ఎక్కడ ఉంది బీజేపీ మన కోటే కాదు మన కోటి కాంగ్రెస్ ఏ అని మాట్లాడినటువంటి కేసీఆర్ కు ఇది బీజేపీ పార్టీని తలుచుకుంటే నిద్రపోయినటువంటి పరిస్థితి నిద్రపట్టేటటువంటి పరిస్థితి లేకుండా పాపం నిన్న దొంగలటాలు సృష్టించి प्रधानमंत्री पैन नरेंद्र मोदी पैन अडगोला मुख्यमंत्री फस्ट संस्कार पूर्ति अवमान पाले मुख्यमंत्री प्रधानमंत्री गौरव बदमाश बीजेपी मोदी एम चेसि मोदी एमचि मोदी मीद युद्ध युद्ध इलांट कूतलि कूसकटा తన మాటలైన మాటలకు జవాబు చెప్పలేనటువంటి పరిస్థితి ఈ రోజు కేసీఆర్ తెచ్చుకుంటున్నారు తను మోడీ గారిని మెచ్చుకున్నటువంటి విషయాలకు ఒకసారి గుర్తు చేసుకోవాలి ఈ రోజు బీజేపీ గురించి ఎందుకంత ఉలికిపాటు పడుతున్నాడు ఎంత ఉలికి ఎందుకంత ఉలికి పడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి ఆయన కళ కూడా ఊహించుకోలేదు దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ గెలుస్తది జేఎంఎస్ ఎన్నికల్లో ఇంత పెద్ద ఎత్తున बीजेपी గెలుస్తుందంటటువంటి ఊపులో బి డిఎచ్ఎంసీలో వస్తది నేనే మళ్ళా 100 సీట్లు అని చెప్తా 100 100 100 సారు కాదు 16 అని చెప్పినట్టు ఇప్పుడు కూడా అదే పాట వాడదాం అనుకుంటున్నాడు కానీ పరిస్థితులంతా తారుమారు అయిపోయి హైదరాబాద్ నగరంలో ఎక్కడ పోయినా కూడా ఈ రోజు ఏ డివిజన్ పోయినా ఏ ప్రాంతానికి పోయినా बीजेपी बीजेपी मोडी 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 वाइस टीआरएस पार्टी जीर्णच पैस्थिंद दाने कोसमें नि वरदल मुन इंडक आ कुटाल पद वेल रूपये प्रकटी एंकंटे प्रसन्न चुस्काली ओटी आ ओट पंडग लपल प्रसन्न चुस्काली पद पद वेल प्रकटी ఆ 10000 వాళ్ళకు ఏ మూలకు సరిపోదు ఆయన ఇచ్చినటువంటి 10000 మా సంజయ్ గారు చెప్పినట్టలో మిచ్చమేసినట్టు కాదు ఇది కేసీఆర్ ఫామ్ హౌస్ కి ఇస్తారేడు కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీకి ఇస్తారేడు సొమ్ము అసలు అంచనాలు వేసిందా ఇల్లు ఎక్కడెక్కడ ఎంత నష్టమైనటువంటి అంచనాలు కూడా లేకుండా కేవలం ఓట్లు వచ్చేనే కాబట్టి వాళ్ళందరినీ ప్రసన్నం చేసుకోవాలి ఇంటికో 10000 ఇద్దామనేటటువంటి విధంగా 550 కోట్లు ప్రకటించారు नष्ट अच्छा इंटी पद कुटाल अकौंटी वाल आधार कार्ड अकौंट अंदर अकौंट अकौंट डबू लेकिन पद पद वेल नी कार्यकर्ता जेबल पंपे उदेश गेल्च अवकाश लेबूल तो गेल प्रभु ओटल कार्यकर्ता पाप चाल असंतप्त एवरू पे पड़े కాబట్టి కార్యకర్తల జేబులో కొత్త గుంచి కుటుంబాల పేరున 10000 అని చెప్పి వాళ్ళకి 5వ 10వ 5వ 2వ 3వ ఇచ్చి 10000 అని వసూలు చేయి 10000 మిగతా అని చెప్పి ఇంటి పంపించి మీ కార్యకర్తల జేబులు సగం నింపి వాళ్ళకి సగం కూడా అన్నటువంటి పరిస్థితి ఉంటే మొత్తం తిరగబట్టి ఏం చేసిండు ఈ సేవలో మీరు దరఖాస్తు చేసుకోండి మీ అకౌంట్లలో ఇస్తామన్న పాపం అందరూ రారనంత రైలు క్యూలు చూసినాం ఎంత పెద్ద పెద్ద క్యూలు ఉన్నాయో నిన్న మళ్ళీ ఎమ్మెల్యే సాయంత్రం ఏం చేసిండు మొత్తం ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ వచ్చింది బీజేపీ వాళ్ళు కంప్లైంట్ చేసిండు బీజేపీ వాళ్ళు కంప్లైంట్ చేసిండు కాబట్టి బీజేపీ వాళ్ళు ఆపేసిరని చెప్పిండు ఈ ముఖ్యమంత్రికి సిగ్గుందా అసలు ఎలక్షన్ నోటిఫికేషన్ ఏమన్నాడు వాడిని फिब्रवरी नोटिफिकेशन इंत मुझे नोटिफिकेशन
బీజేపీ పార్టీ ఇచ్చిన నోటిఫికేషన్ మరి అందరికి 10,000 నువ్వు ప్రకటించిన 10,000 వచ్చిన తర్వాత నేను నోటిఫికేషన్ ఇయ్యాల్సి ఉంటుంది మరి ముందే నువ్వు నోటిఫికేషన్ ఇచ్చావు నువ్వు నోటిఫికేషన్ ఆదరా బాదరా ఓడిపోతా భయంతో నువ్వు నోటిఫికేషన్ ఇచ్చుకొని బీజేపీ నన్ను ఓడిస్తుంది జిహెచ్ఎంసీ వాళ్ళకి అవకాశం రాకుండా వాళ్ళ కార్యకర్తలు నేను మొత్తం ప్రిపేర్ అయిపోయినా కాబట్టి గ్రౌండ్ లో అన్ని రకాలుగా రంగాన్ని సిద్ధం చేసుకొని ఇక నేను ఓట్లోకి పోతా ఈ 10,000 ఇయ్యలేక చేతగాక ఆ 10,000 మొత్తం నీ కార్యకర్తలు తినేసిన పైసల్ని ఇప్పుడు ఇచ్చేటటువంటి చేతగాక ఖజానా ఖాళీ అయి గుళ్ళు అయిపోయి అవి కూడా ఇయ్యలేక దరఖాస్తు చేసిన డబ్బులు ఇవ్వనటువంటి విషయంలో ఏ సమస్యలో నీవు ప్రజల్ని మోసం చేసింది నీవు ఈరోజు మా అధ్యక్షుడి పైన దొంగ రెక్కలు గుర్తించి అసలు సిగ్గుందా అసలు ఆ స్థాయిలో కూర్చున్నటువంటి స్థాయి ఆ యొక్క అర్హత నీ గుందా కూర్చుని కూర్చుంటే అర్హత ఎంత సిగ్గు లేకుండా మీరు ఆ మాట మాట్లాడుతారు ఎంత సిగ్గు లేకుండా దొంగ రెక్కలు మీరు గుర్తిస్తారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి పనులేనా ఇవి ఓ జిల్లా గారు చేసినటువంటి పనులు ఒక కచరా అంటే ఇంతకుముందు చెప్పిన ఒక కచరా చేసినటువంటి పనులు ఇవి ఈరోజు ఓడిపోతున్నటువంటి భయంతో మీరు ఎన్నికలకు ఆదరాబాదుగా పోయి ప్రజలకు పైసలు ఇయ్యలేక ఎలక్షన్లు అయిపోయాక మళ్ళీ ఓటు చేయి చూపించాలి ఎలక్షన్ అయిపోయినా ఎవరికి కూడా ఏ అకౌంట్ లో ఏదైనా పైసలు పడని అయిపోయి మొత్తం కథం ఎలక్షన్ అయిపోయినాక మళ్ళా ప్రజలకంతా మోసం చేయాలి బీజేపీ మీద నింద మోపాలి నింద మోపి నేను లబ్ధి పొందాలి తర్వాత మన ప్రజలకు మోసం చేయాలనేటువంటి ఒక దురాలోచన తప్పితే ఓ దుర్బుద్ధి తప్పితే కొంచెమైనా మీకు కమిట్మెంట్ కానీ ఓ చిత్తశుద్ధి ఎక్కడైనా ఉందని చెప్పి ప్రశ్నిస్తాను